కృష్ణ గారంతా మంచి మనిషి, పెద్ద మనిషి, సాహసం చేయగలిగే పెద్ద హీరో. హీరోల్లో మరీ మంచి తనం ఉన్న అత్యంత పెద్ద హీరో నాకు తెలిసినంత వరకు. నాకు నేను ఆయన దగ్గరగా 40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను, నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు, ఆయన మంచితనంలో మార్పు లేదు, ఆయన హీరోయిజంలో కూడా మార్పు లేదు. హీరోగా ఉండి కూడా ఎంతో నిదానంగా చక్కగా పిక్చర్ గురించి అనాలిసిస్ చేస్తూ, ప్రతి పిక్చర్ గురించి రిలీజ్ అవ్వగానే తెలుసుకుంటూ ఆ పిక్చర్ మీద అనాలిసిస్ చేస్తూ ఆయన ఇప్పటికీ అంతే పరిశీలనతో ఈ చలనచిత్ర పరిశ్రమ మీద అవగాహనతో ఉన్నారు. వారికి ఇంకెన్నో జన్మదిన శుభాకాంక్షలు నేను చెప్పాలని, నిండి నీరు నుండి ఆయనకి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ నిర్మాత శ్రీ కేసి శేఖర్ బాబు గారిని శ్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మార్గదర్శిగా, ఒక సాహసవంతుడిగా నిలిచిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. నాకు నేను ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. జన్మదినం సందర్భంగా మొట్టమొదటిసారి మద్రాసులో సదేరా హోటల్లో కృష్ణ గారి జన్మదిన వేడుకలు స్టార్ట్ చేయటం అనేది నా ఆధ్వర్యంలో జరిగింది. ఇలా రకరకాల సంవత్సరాలలో జన్మదినాలు జరుగుతా ఉన్నా ఆయన ఎక్కువ ఊటీలో ఉంటారని చెప్పేసి 31వ తారీఖు అంటే ఆయన ఊటీలో ఉంటారు అనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి రావటానికి కూడా ఇబ్బంది కలిగింది. రావటానికి గబక్కని తెలిసి రావటంలో డిలే అవుతున్నాయి. కృష్ణ గారిని గురించి చెప్పాలంటే దేశంలో మొట్టమొదటిసారి కొత్త టెక్నాలజీని కానీ, కొత్త డైరెక్టర్లను కానీ, కొత్త ప్రొడ్యూసర్లను కానీ ఆయన ఎంకరేజ్ చేసినంత ఇదిగా ఇంకెవరూ చేయలేదు. ఒకవేళ నిర్మాతకి ఇబ్బంది కనుక కలిగి ఉంటే ఎందుకయ్యా ఆ ప్రొడ్యూసర్ ఎక్కడో తిరుగుతున్నాడేమో మీరు ఆలోచించి పట్టుకొని, డబ్బింగ్లు ఇవన్నీ బ్యాలెన్స్ ఉంది, మనకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు డబ్బింగ్ ఇక్కడ నిర్మల్ గారి డబ్బింగ్ థియేటర్లో రీళ్లు పెట్టమనండి, పెట్టేసిన తర్వాత డబ్బింగ్ చెప్పేస్తాను, ఆ తర్వాత ఆయన ఏదో ఓ రోజు మనం చూసుకుంటాడులే అని చెప్పి ఎంతమందికి సహాయం చేశాడో ఆయన గురించి నాకు బాగా తెలుసు. పక్కనే ఎప్పుడు చూసినా ఈ నిర్మాత బాగుండాలి, తర్వాత సినిమా మేకింగ్లో సమయపాలన ముఖ్యం, 7 గంటల కాల్ షీట్ అంటే 6 గంటల 55 నిమిషాలకు వచ్చి సెట్ దగ్గర మిగిలిన వాళ్ళు వచ్చినా రాకపోయినా కూర్చున్న ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆ నిర్ణయం ఆయన తీసిన సినిమాలు, ఆయన యాక్ట్ చేసిన సినిమాలు సంవత్సరంలో అదే పద్ధతిలో ఇవాళ ఇండస్ట్రీ కనుక్కుంటే ఇండస్ట్రీ ఇప్పుడు కూడా స్వర్ణయుగంలాగానే ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కృష్ణ గారి టయాన్ని, కృష్ణ గారు చేసిన ఎక్స్ప్లెనేషన్ని, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఇవాళ జరుగుతుంది తప్పితే. సినిమాని సినిమాగా ప్రేమిస్తూ తీసిన వ్యక్తి ఆయన. ఆయన ఎన్ని రకాల సాహసాలు చేశారంటే మండు టెండర్లో పడి ఏ ఊర్లో అయినా సరే షూటింగ్ ఉన్నా కూడా నాకు ఇది కావాలి అది కావాలి అక్కడ అనుకోకుండా అక్కడే ఉండి గబక్కన ఏదైనా ఆకలేసిందంటే నిర్మల్ గారు తయారు చేసి పెట్టేవారు. ఇవన్నీ చేస్తూ ఇది చేస్తుంది. ఇవాళకి ఇవాళ ఉన్న చలనచిత్ర పరిశ్రమ ఇంకా మనుగడ సాగాలంటే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ చేయాలని చెప్పి మరొకసారి వారికి నా కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ వారికి మళ్ళీ జన్మదినాలు ఎన్నో రకాలుగా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఘనంగా చేయాల్సిన బాధ్యత మా సినిమా ఇండస్ట్రీకి ఉంది. అది జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా కూడా ఆయన మొదటి సినిమా తేనెమనుషులకు నేను విలేకరిగా జెన్ని స్టూడియోలో 1965 అనుకుంటాను అప్పుడు హాజరయ్యి సమావేశంలో పాల్గొన్నాను నేను. ఆ తర్వాత ప్రతిఘత్మారి దర్శకత్వంలో గూఢాచారి 116 తర్వాత ఒక సినిమా చేసే అవకాశం ఉండింటే నేను ఆ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అవకాశం నాకు ఉండేది. కృష్ణరాజు కృష్ణ అనుకున్నారు అప్పుడు, ఆ సినిమా ఇందువలన ఆగిపోయింది. 116 అనే సినిమా అలా నడుస్తున్న చిత్రసీమలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆ సినిమా.
ఆ తర్వాత అలా నడుస్తున్న చిత్రసీమలో మోసగలగా మోసగాడు మరో ట్రెండ్ క్రియేట్ చేసి రెండు ట్రెండ్లకు కారకుడైన కృష్ణ గారు నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన ఒక సినిమా ఫెయిల్ అయితే ఎవరైనా మనం వెళ్తే మనం నిజం చెప్పం, సినిమా బాగుంది అంటాం. ఆయన దగ్గర పొరపాటుగా బాగుందని అబద్ధం చెప్తే ఏంటయ్యా పోయింది కదా నేను ఇట్లా చెప్తున్నానని అంటాడు ఆయన. అంత నిర్మోహమాటంగా ఉన్న మనిషి ఆయన. నేను తెలుసుకున్న విషయాలు ఆయన ఇలాగే చాలా సంవత్సరాలు జన్మదిన నడుపుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా సినిమా జీవితం స్టార్ట్ అయిందే సార్ సినిమా ద్వారా. అది నేను సినిమా ఇండస్ట్రీకి అప్రెంటిస్గా స్టార్ట్ అయినప్పుడు వారి సంస్థ ద్వారా తీస్తున్న సూర్యవంశం సినిమా ద్వారా గోపాలరెడ్డి గారి ద్వారా ఎంటర్ అయ్యాను. ఆయన్ని ఫస్ట్ టైం నేను ఆయన పక్కన నిలబడి వర్క్ చేసే సినిమా మానవుడు దానవుడు. డబుల్ కెమెరా డబుల్ యాక్షన్ చేసుకుంటూ నేను అప్పట్లో ట్రైనింగ్లో ఉన్న టైంలో సార్తో నేను ఫస్ట్ డబుల్ ఇమేజ్ తీసిన చిత్రం మానవుడు దానవుడు. అలా ట్రావెల్ అయింది సార్తో జీవితం. ఇదే ఫ్యామిలీతోటి ప్రేమ కథ చిత్రం తీయడం జరిగింది. మళ్ళీ ఇదే ఫ్యామిలీతోటి అనగనగ చిత్రం కూడా జరుగుతుంది ఆల్రెడీ. సార్ ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఏ రాజు గారు కృష్ణ ఫ్యాన్ అని కానీ నేను కృష్ణ విజయమ్మ గారి ఫ్యాన్ని. ఆయన టక్కర్ దొంగ చక్కని చుక్కలు అంటే సినిమాలు చూస్తూ ఎదిగాను. ఇదే తడబాటు నాకు కృష్ణ గారు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి కూడా నేను ఎంతమందితో చాలా ఫ్రాంక్గా గట్టిగా మాట్లాడాను. నేను కృష్ణ గారి ముందు మాట్లాడేదని కాదు, ఆయన్ని ప్రశ్నలు అడగటం కూడా ఫీలింగ్ ఒకటి ఉండేది. ఎందుకంటే బికాజ్ నేను ఐఎమ్ ఆర్డెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ స్టిల్. అట్లాంటిది కృష్ణ గారిని డైరెక్ట్ చేయాల్సి వచ్చింది గుండం గారి మానవుడులో. బహుశా విజయమ్మ గారి తర్వాత మేబీ ఐఎమ్ ద సెకండ్ ఉమెన్ హూ డైరెక్టెడ్ హిమ్ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఎ ఫ్యాన్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఇంకా ఆయనతో మా ట్రావెలింగ్ ఇలాగే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పొద్దున ఈ పద్మాలయ స్టూడియో కూడా కొత్తది కాబట్టి ఎవరు తెలియలేదు, అడ్రస్ తెలియలేదు. పొద్దున ఇంటి దగ్గర వచ్చిన జనం అంత జనం ఉంటే గ్రౌండే నిండిపోయేది ఇవాళ. అలాంటిది ఈ సంవత్సరం ఇక్కడ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు అనేది ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎంతో దూరం నుంచి ఎంతో కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి ఇక్కడికి వచ్చి ఈ అభిమానులందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాకు తెలియదు. వాళ్ళ హృదయాల్లో కృష్ణ గారు చిరస్థాయిగా అలా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ శ్రీమంతుడు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా ఉందని. ఆ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఇంకో కొత్త రికార్డు క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత షార్ట్ టైం ఎంత అభిమానులందరికీ ఇన్ఫార్మ్ చేయలేకపోయాము ఈ ఊళ్ళో ఫంక్షన్ జరుగుతుందని. అయినా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫర్దర్గా మా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇంట్రడ్యూస్ అవుతారు, అందరికీ మీ అభిమానం మీరు అభిమానించి ఆదరించాలని కోరుకుంటున్నాను. జయదేవ్ పద్మ గారి పిల్లలు ఇద్దరు, వీళ్ళు కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నారు. నవీన్ ఆల్రెడీ యాక్ట్ చేశాడు, పిక్చర్ పూర్తయింది, ఇంకో నెలలో రిలీజ్ అవ్వబోతుంది. అందరినీ మీ ఇప్పుడు మహేష్ని ఆదరించారు, నరేష్ని ఆదరించారు, రమేష్ని ఆదరించారు. ఇలాగా థర్డ్ జనరేషన్లో ఈ వచ్చే హీరోలందరినీ కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.